श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामु नमज्जमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నామనమ్ములో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిరియ తిరువడి వలుతున్ వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం। अग्रे कृत्वा कमपि चरणं जानुनैकेन तिष्ठन् पश्चात्पार्थं प्रणयसदुषा चक्षुषा वीक्षमाणः सव्येतोत्रं करसरसिजे दक्षिणे ज्ञानमुद्राम् आबिभ्राणो रथमधिवसन् पातु नः सूतवेषः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं वेदान्तामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। శ్రీ భగవద్గీత మహాభారత సర్వస్వము ఆ భారతంలో ఒక శ్లోకాన్ని చెప్పారు, ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నిహాస్తి న తత్ క్వచిత్। వైశంపాయనుడు ఈయనకి జనమేజయ మహారాజుకి చెబుతూ ఇలా అన్నాడు, ఓ భరతర్షభ, భరతవంశమునందు పుట్టినటువంటి ఓ శ్రేష్ఠుడా, గొప్పవాడా, అంటే జ్ఞానము కలిగినటువంటి వాడా, ధర్మము అర్థము కామము మోక్షము అనేటటువంటి నాలుగు పురుషార్థములు అంటారయ్యా, అంటే జీవుడు కోరదగినవి పురుషార్థము అని అంటే ఇక్కడ మగవాళ్ళకే కావాలా స్త్రీలకు అవసరం లేదా అని ఇలా ఆలోచించకండి। దాదాపుగా ఆధ్యాత్మిక విషయంలో పురుషుడు అంటే పురి సేతే ఇతి అంటే పురము అంటే శరీరము దాని యందు ఉండేటటువంటి వాడు జీవుడు అని అర్థం। లౌకిక విషయాల్లో పురుషుడు అని అంటే మగవాడు అని అర్థం, అది వేరు, ఇక్కడ ఆధ్యాత్మికం వేరు, ఇది గుర్తుపెట్టుకోండి। ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాల్లో పురుషుడు పురుషుడు అన్నట్లే చెబుతూ ఉంటారు, అంటే మగవాళ్ళకైనా స్త్రీలకు అవసరం లేదా అని అడుగుతూ ఉంటారు చాలామంది, ధర్మ సందేహాలు ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి। మరి చెప్పేవాళ్ళు కూడా సమర్థులయ్యి ఉంటే చెప్పగలుగుతారు, లేకపోతేనేమో అవసరం లేదమ్మా, ఎందుకమ్మా, మీ ఆయన చేస్తే ఆయన చేస్తే సగం పుణ్యం నీకే వస్తుంది, ఇలా ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని సమాధానాలు చెబుతూ ఉంటారు, అవి కాదు। ఆధ్యాత్మికంలో పురుషుడంటే జీవుడు, ఎవరిది వారికే వస్తుంది, పొరపాటును కూడా ఒకరిది ఒకరికి రాదు। ఈ విషయాన్ని భగవద్గీతలో స్వామి చెబుతాడు, అక్కడ మనం చెప్పుకుందాం, లేదంటే శ్లోకాన్ని ఇప్పుడే చెప్పేస్తా దాన్ని। నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభుః, పరమాత్మ ఉన్నాడే ఎవడి యొక్క పాపాన్ని తీసుకోడు పుణ్యాన్ని తీసుకోడు అన్నాడు ఆయన, ఒకడిది ఒకడికి కూడా ఇయ్యడు, ఎవడు చేసుకుంటే వాడిదే, మీకోసం మేము చేస్తాం, ఏదో చెప్తుంటారు మేము పారాయణలు చేస్తాం లేదా హోమాలు చేస్తాం మీ పేరు పెట్టి, ఏమీ రాదు ఎవడికి రాదు, నీ పేరు పెట్టి రాయటానికి ఏ విధంగానూ అక్కడ అసలు అధికారం లేదు, ఎవడికి లేదు వాడికే లేదు గతి, ఇంకా నీ పేరు పెట్టేదేముంది, నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఆ పని ఆ మాట చెబుతాడు, నీకేమో డబ్బులు బాగా ఉండి ఉంటాయి
నీకు చేసే తీరికి కూడా ఉండదు కనుక కూలిపెట్టి కూడా భజనలు చేయించుకుంటావు. ఆ స్థితిలోకి వచ్చింది లోకం. అదేమీ రాదు, ఎవడు చేసుకున్నటువంటిది వాడిదే. లవలేశము కూడా కించిత్తు కూడా ఏ కొంచెము కూడా ఒకటిది ఒకటికి రాదు అని చెబుతున్నాడు. కనుక అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడు అని అర్థం. కనుక ఈ ధర్మ అర్థ కామ మోక్షములు అనేటటువంటివి కోరతగినవి. అంటే ధర్మము చెయ్యాలి అని అర్థం, ధర్మాన్నే చెయ్యాలి. లోకమంతా కూడై కూస్తూ ఉంటుంది ఎప్పుడు, ధర్మో రక్షతి రక్షిత అని. అంటే ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది అంటారు. ధర్మాన్ని రక్షించటువంటి అర్థం ఏంటి, నువ్వు ధర్మాన్ని రక్షించేవాడివా? లేదు, నువ్వు ఆచరించటమే. నీవన్నీ ధర్మాన్ని రక్షించలేవు. అంటే ధర్మాన్ని ఆచరించాలి, ఆచరిస్తే అప్పుడు నిన్ను ధర్మం రక్షిస్తుంది. మరి ధర్మం రక్షిస్తుందా? నీవు ధర్మాన్ని రక్షించలేవు, ధర్మము నిన్ను రక్షించలేదు. మరి ఎవరండి అక్కడ పరమాత్మ రక్షిస్తాడు వచ్చి? ఏదేంటో భలే విచిత్రంగా చెబుతున్నారని అనుకోవచ్చు మీరు. ఈ పదాలకి అర్థాలు చాలా నిగూఢంగా ఉంటాయి, తెలుసుకోవటం కష్టం. ఇది కావాలంటే మీకు ఒక ఉదాహరణ చెబుతా, దీనికి కూడా చెబుతా. కౌరవుల సభకి పాండవుల తరపున రాయబారిగా వెళ్ళాడు శ్రీకృష్ణ స్వామి. అక్కడ ఆ సభను ఉద్దేశించి చెప్పాడు ఆయన, వినండియ్యా, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము జందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేటగు. కానీ ధర్మ నిస్తారకుడయ్యు సత్య శుభదాయకుడయ్యును దైవముండెడిన్. ఆ సభలో చెప్పాడు ఒక మాట, సారపు ధర్మమున్ విమల సత్యము, సారమైనటువంటి ధర్మము, విమలమైనటువంటి సత్యము, ఇవి రెండు పాపము చేత బొంకుచే. ఈ ధర్మమేమో పాపము చేత, అలాగే సత్యమేమో అబద్ధము చేత చెడబారిపోతూ ఉంటుంది. ఈ పారం అంటే ఫలితము లభించకుండా. ఎలా ఫలితం లభించకుండానంటే, ధర్మాత్ములైనటువంటి వారు పాండవులు, వారు ధర్మంగానే జోదమాడారు. అలాగే ఆ జోదమాడిన దాని ప్రకారము వాళ్ళు వెళ్ళారు అడవులకి. వెళ్ళి 12 ఏళ్ళు ఉన్నారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు, పూర్తి అయిపోయిందని చెప్పారు. అది సత్యము, వారు చెప్పిన మాట సత్యము. కానీ మీరేం చేశారు, అధర్మముగా వారిని జోదము, అధర్మంగా ఆడారు మీరు. పైగా ఇప్పుడు అసత్యాన్ని పలుకుతూ ఉన్నారు. వాళ్ళు కనపడ్డాడు అర్జునుడు, అప్పటికి ఇంకా అవలేదు, తీరిపోలేదు కాలము అంటూ ఏయో కాకి లెక్కలు చెబుతున్నారు. అలా కాదు, వారు చేసినటువంటి ఆ ధర్మమైనటువంటి కార్యములు, సత్యమైనటువంటి పలుకులు మీ ద్వారా ఇప్పుడు చెడబారిపోతూ ఉన్నాయి. ఇలాంటి అవస్థ దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి, సభాసదులను ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు ఆయన. కేవలం ధృతరాష్ట్రుడినో దుర్యోధనుడిని మాత్రమే ఉద్దేశించి కాదు, సమర్థులైన వారు ఎవరంటే భీష్మ, ద్రోణ, కృప, కర్ణ మొదలైనటువంటి వారు. కర్ణుడు కూడా సమర్థుడే. అక్కడ ఆ కర్ణుడిని చూసి అసలు దుర్యోధనుడు చెలరేగిపోతూ ఉన్నాడు. కర్ణుడు కానీ ఒక మాట చెబితే కాదు అని చెప్పి ఎదురు తిరిగితే అయిపోతుంది ఆ దుర్యోధనుడు పని. భీష్మద్రోణాదులను కూడా లెక్క చేయడు వాడు. వీరిని ఉద్దేశించి చెప్పాడు, దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి, సమర్థులైనటువంటి వారు. చూస్తూ ఊరుకుంటారు కొందరు, ఆనాటికే కాదు ఈనాటికే ఉన్నది, ఆ రోజునే కాదు ఈ రోజుకి కూడా చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. అధర్మంగా, అన్యాయంగా, అసత్యము చేత ధర్మాత్ములను, పుణ్యాత్ములను కూడా వారి సొమ్ములు అపహరించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. సమర్థులైన వారు ఊరుకుంటారు. అది వారల చేటగు, అంటే వారే చెడిపోతారు సుమాధాని చేత, వారే నాశనమైపోతారు అన్నారు. నిజానికి అలాగే జరిగింది ఇప్పుడు అక్కడ ఆ యుద్ధంలో కూడా. కానీ ధర్మ నిస్తారకుడు సత్య శుభదాయకుడు అయి దైవం ఉంటాడు అన్నాడు ఆయన. నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని అనలేదు అక్కడ. ధర్మం చేయాలి, ధర్మం ఆచరించాలి, సత్యాన్ని పలకాలి. కానీ ధర్మము సత్యము నిన్ను రక్షించలేవు. రక్షించేది ఎవరంటే దైవమే. ఆ దైవం ఎవరు? తానే.
ఆ మాట చెప్పకుండానే దైవము రక్షిస్తుంది అన్నాడు ఆయన. అంటే దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఆ ధర్మం దానంతటదో, ఆ సత్యము దానంతటదో, మీరు చేసిన కర్మ దానంతట అదో మిమ్మల్ని రక్షించలేదు. దానిని పరమాత్మ ఇచ్చి రక్షించేటటువంటి వాడు. ఫలమత ఉపపత్తేహే బ్రహ్మసూత్రములలో కూడా ఒక సూత్రం ఇది, ఫలము పరమాత్మే ఇయ్యాలి అనేటటువంటిది. కనుక ధర్మము ముందు మొదలుపెట్టు, ధర్మాన్ని ఆచరించు. ధర్మము ఆచరిస్తూ ధర్మంతో అర్థాన్ని సంపాదించు. ఏ ప్రయోజనము, అర్థం అంటే కేవలం డబ్బనే కాదు, ఏ వస్తువులైనా సరే ధర్మంగా సంపాదించు, అధర్మంగా అక్రమంగా సంపాదించకు. అలా ధర్మంగా సంపాదించి అర్థములను కామములను అనుభవించు, అది కూడా ధర్మకామములను అనుభవించు. దీన్ని కూడా గీతలో చెప్పాడు, ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి. ధర్మానికి అవిరుద్ధమైనటువంటిది అంటే విరుద్ధము కానిది, వ్యతిరేకం కానిది ధర్మ సంబంధమైన కామము నేనేనో అర్జున అన్నాడు. అంటే గొప్పది, దానిని కోరుకో అని అర్థం. త్యజించాల్సింది కాదు, చాలామంది విడిచిపెట్టేయి అంటుంటారు, ఏమీ కాదు. ధర్మ విరుద్ధమైనటువంటి వాటిని విడిచిపెట్టు, ధర్మ సంబంధమైన వాటిని ఆచరించు. ఇక అలా ధర్మము చేత అర్థాన్ని సంపాదించి కామము అనుభవించిన తరువాత ఇక్కడ కామశబ్దంతో భక్తి కూడా వస్తుంది. భగవంతుని యందు ఉండే కోరిక అదే భక్తి. కామము భగవంతుని యందు ఉన్న కోరిక ఉన్నదే అదే భక్తి. అంటే దాన్నే ప్రేమ అన్న, దాన్నే ప్రపత్తి అన్న, సర్వస్వం ఆయనకు అర్పించేస్తే గోపికలలాగా అదే ప్రేమ. అదే కామం అనుకోండి, అదే భక్తి అనుకోండి, అదే అలా మారి భగవంతుని యందు మారితే ఈ ఉద్దేశము, అంటే ఈ ప్రేమ, ఈ ఉద్దేశము భగవంతుని యందు మారింది అనుకోండి, అదే మోక్షము అవుతుంది. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి లింక్ ఒకదానికి, ధర్మ అర్థ కామ మోక్షములు అంటారు అందుకే. కనుక అది మోక్షాన్ని ఇస్తుందయ్యా. ఈ నాలుగు పురుషార్థములను గురించి చెప్పవలసినటువంటివి ఏవైతే ఈ మహాభారతమునందు ఉన్నవో చెప్పినవి, అవే ప్రపంచమంతా ఉన్నవి కా, మిగిలిన చోట్ల అన్నీ ఇవే. అంటే వీటిని అనుసరించి చెప్పుకున్నారు అందరూ కూడా. ఇలా ఇక్కడ లేదు అనుకో, యదేహ అస్తి తత్ అన్యత్ర, ఏదైతే ఇక్కడ ఉన్నదో అదే అంతటా ఉన్నాయి. యత్తు నా ఇహ అస్తి నా తత్ర క్వచిత్ ఇంకొక చోట, దీంట్లో ఏది లేదో, వీటిని గురించి చెప్పబడినటువంటిది ఏది లేదో అది మరొక చోట లేదు. అంటే దీనికి వ్యతిరేకమైన విషయాలు ఏ శాస్త్రములో చెప్పినా వాటిని విడిచిపెట్టాలి మనం. ఎవరు చెప్పినా విడిచిపెట్టాలి, ఎందుకని మన కర్మ మనదే. వాళ్ళు చెబుతూ ఉంటారా, వాళ్ళ కర్మ వారిదే, దీనికి ఎవరు బాధ్యులు కాదు. చెప్పేవాళ్ళ కర్మ వారిదే, విని ఆచరించే వాళ్ళ కర్మ వారిదే. దేనిని విని ఆచరించాలి అని అంటే ఇదిగో భారతంలో చెప్పబడినటువంటిది. అయితే మరి ఇది ఏమిటండి, దీనికి ఎలా ఉన్నది అని అంటే ఒక భగవద్గీత ఉద్దేశించి చెప్పాడు ఆయన. భారతంలో భగవద్గీత ఉన్నది, భగవద్గీత యందు ధర్మము ఉన్నది, ధర్మమును అనుసరించిన అర్థ సంచయము ఉన్నది, అలాగే కామము ఉన్నది, అలాగే మోక్షము కూడా ఉన్నది. కనుక భగవద్గీతను ఉద్దేశించి చెప్పారు. ఈ భగవద్గీతలోనే ఉన్నవి మొత్తం కూడా, అంత గొప్ప గ్రంథము సుమా ఈ భగవద్గీత అని అది భారతముతో లింకును చెప్పాను. భీష్మ పర్వంలో ఉన్నటువంటి యొక్క లింకు, ఆ లింకు చెప్పా. తర్వాత ఇక దీనికి చాలామంది వ్యాఖ్యానాలు రాశారు, అయితే ఎన్నో వందల వ్యాఖ్యానాలు ఉన్నవి అని చెబుతారు. ఉత్తర దేశంలో గుజరాత్లో ఆ శ్రీకృష్ణస్వామి మందిరం, ఆయన పుట్టినటువంటి అవతరించిన చోటు, అక్కడ ఆ శ్రీకృష్ణస్వామి సన్నిధిలో భగవద్గీతను మూలమును, మూల శ్లోకములను అడుగున పెట్టి వ్యాఖ్యానములన్నీ తాటాకుల గ్రంథములు పైన పెట్టారట. పెట్టి తలుపులు వేసేసారు, వేసేసి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మరలా తలుపులు తీశారు. తీస్తే ఏ వ్యాఖ్యానము సరిపోతే దానిని అది భరించి ఉంటుంది అని, ఆ పైన ఉంటుంది అని, ఒక్కటి కూడా లేదు, మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి. కేవలము మూల మాత్రమే అక్కడ మిగిలిందట. ఆ మూల మాత్రం మిగిలితే దీంతో సమానమైన వ్యాఖ్యానములు లేవు అని చెప్పేశారు. అంటే మూల గీత ఎప్పటికైనా అదే. గీతామేచ ఉత్తమం గృహమన్నాడు భగవానుడు కూడా. ఇది ఉత్తమమైనటువంటి ఇల్లు సుమా నాకు,
అంటే నేను ఉంటాను గీతలో అని అర్థం. గీతకి నాకు భేదం లేదు, నేను ఆ గీతలోనే ఉంటా కనుక నన్ను నా నేనే అని అనుకోండి అని అంటే ఆ స్వామిని ఎలా గౌరవించి పూజించి చేస్తామో అలా గీతను గౌరవించి పూజించి అర్థం చేసుకోండి అని చెబుతున్నాడు ఆయన. చాలామంది ఆ గీతా మహత్యంలో ఈ మాట, చాలామంది ఈ మహాత్యము చదవకపోతే, చదవకుండా గీత చదివితే అది వ్యర్థము అని చెబుతారు. అది చాలా పొరపాటు మాట. వాళ్ళ ఇష్టం చదువుకుంటే చదువుకొనియండి కాదని మనం అనకూడదు, కానీ అది ప్రధానం కాదు. అసలు దీనికి గీతే ప్రధానం. గీతకు ఉన్న వ్యాఖ్యానాలనే పడదోసేసింది అని అంటే ఇంకా ఈ గీత మహాత్యం ఏమిటి? తర్వాత ఎవరో పురాణాల్లో చెప్పారు ఋషులు. మరికొంతమంది ఇంకొక విధానంగా ఓ పదార్థ వ్యాఖ్యానంతో, చాలామందికి తెలిసే ఉండొచ్చు గీత మకరందమని కాళహస్తి స్వామి విద్యా ప్రకాశ ఆనందగిరి స్వామి రాచాడు. చాలా గొప్ప గ్రంథమే, చాలా పెద్దది. చక్కగా దాన్ని తల కింద పెట్టు పడుకుంటారట కొంతమంది. దిండులాగా ఉంటుంది అది, ఇంకా పెడితే చాలంట తల్లోకి ఎక్కిపోద్ది అనుకుంటారట, మనకి మోక్షమే అనుకుంటారు. ఇలాంటివన్నీ కూడా ఏవో వారి వారి బుద్ధులను బట్టి అనుకునేటటువంటి మాటలు. సరే, అశక్తులైతే అలాగే చేయండి కాదంటలేదు, కానీ ప్రయత్నం చేయండి. భగవద్గీత మూల గీతని చదవటం చేయండి. పారాయణ చేసేటప్పుడు కూడా చక్కగా ఆ శ్రీకృష్ణ స్వామి ఒకవేళ పారాయణ చేసినా చెప్తున్నా, కొంతమంది పారాయణ చేస్తే పుణ్యం లేదంటారు, అది కూడా ఒకటిదే. పారాయణ చేస్తే చాలా పుణ్యం ఉన్నది. ఇది ఈ చేసే పారాయణ ఎలా చేయాలి? పుణ్యం ఉన్నదనేది భగవానుడు చెబుతాడు. నువ్వు ఎక్కడ బయట వాటికి వాళ్ళ జోలికి వెళ్ళవసరలా. ఒక అధ్యాయానికి ఇది ఫలము, ఒక శ్లోకానికి ఇది ఫలము అంటూ చెబుతారు, ఏమవసరలా. భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు, అధ్యేష్యతే చెయ్య ఇమం ధర్మ్యం సంవాదమావయోహో. అర్జున, మన ఇద్దరమే కూడా ఇలా సంవాద రూపంగా మాట్లాడుకున్నటువంటి ఈ గీతను ఎవరు అధ్యయనం చేస్తారో వారు నాకు ఇష్టము, వారంటే నాకు చాలా ఇష్టము, వారు జ్ఞాన యజ్ఞము చేత నన్ను పూజించినట్లుగా నేను భావిస్తాను అన్నాడు ఆయన. అంత గొప్పది పారాయణ. ఈ పారాయణ చేసేటప్పుడు ఎలాగు అనంటే ఆ శ్రీకృష్ణమూర్తిని ధ్యానం చేయాలి. అర్థమైతే ఆ గీతా శ్లోకాలు అర్థమని అనుకోండి. భాష చాలామంది మహాపురుషులకు అర్థమవుతూ ఉంటాయి కనుక అర్థాన్ని భావిస్తూ వెళ్ళాలి. ఒకవేళ కాకపోతే శ్రీకృష్ణస్వామి రూపధ్యానము, నేను మీకు ప్రార్థనలో ఒక శ్లోకాన్ని వినిపిస్తూ ఉన్నా, దాని అర్థం ఇప్పుడు చెబుతా. అగ్రే కృత్వా కమపి చరణం, రథం మీద కూర్చొని ఉన్నాడు ఆ శ్రీకృష్ణస్వామి. పాతున సూతవేష, సూతవేషంతో ఉన్నాడు ఆయన మమ్మల్ని రక్షించాలి అంటాడు ఆ కవి. సూతవేషం అంటే సారథ్యము, డ్రైవరు వేషము ఒకటి ధరించి కూర్చున్నాడు అక్కడ. ఆయన ఎలా ఉన్నాడంటే అగ్రే కృత్వా కమపి చరణం జానునైకేనా, ఒక కాలు అలా వంచాడట, మోకాలు వంచి కూర్చున్నాడు. తిష్టన్ అలా కూర్చున్నాడు దాని మీద. పశ్చాత్ పార్థం, అటు వెనక్కి తిరిగి ఆ అర్జునుడిని చూస్తున్నాడు. ఎలా? ప్రణయ రసదుషా చక్షుషా వీక్ష్యమాణ, ఆ ప్రేమ దృక్కులతో చూస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు నా వల్ల కాదు అని అంటే అర్జునుడికి చెబుతున్నాడు అలా చూసి, నేనుండగా నీకేమిటయ్యా భయము అని. ఆ ప్రేమ చూపులు చూస్తూ ఉన్నాయి, అర్జునుని వంక చూసే చూపులు ప్రేమ. శ్రీకృష్ణ స్వామి అలా ప్రణయముతో చూస్తూ ఉన్నాడు. ఇక సవ్యే తోత్రం కర సరసిజే, ఒక చేతితో ఎడమ చేతితో తోత్రము అంటే చరణకోల పట్టుకున్నాడు. మరి ఎడమ చేత ఏంటండి, ఎవరైనా కుడి చేత్తో పట్టుకుంటారు కానీ అంటే ఆయన ఏ చేత్తోనైనా పట్టుకోగలడు. ఎందుకంటే కుడి చేతితో దక్షిణే జ్ఞానముద్ర అన్నారు. జ్ఞానముద్రాం, జ్ఞానముద్ర ఇలా అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇది సత్యము, నేను చెప్పేది నీకేం భయం లేదు అనేటటువంటి దాన్ని తెలియచేస్తూ ఆ చూపుడు వేలుని బొటన వేలుతో ఇలా పట్టుకొని చెబుతూ ఉన్నాడు. కుడి చేయిని అలా చూపించి చెబుతూ ఉన్నాడు కనుక ఎడమ చేతితో చరణకోలు పట్టుకున్నాడు. ఆ బిభ్రాణో రథమధివసన్, అలా రథం మీద కూర్చొని ఉన్నటువంటి ఆ స్వామి మనకు అది కూడా కనపడాలి. తత శ్వేతై హయర్యుక్తే, నాలుగు పెద్ద గుర్రములతో కట్టినటువంటి పెద్ద రథం అది. ఆ రథం మీద ఇలా శ్రీకృష్ణస్వామి ఆ సూతుని స్థానములో కూర్చొని ఆ సూత వేషంతో ఒక కాలు మోకాలు అలా చాసి కూర్చున్నాడు.
ఇటు ప్రక్కన తిరిగాడు, అర్జునుని వంక చూస్తూ ఉన్నాడు. ఆ ఎడమ చేతితో చరణకోల పట్టుకున్నాడు, కుడి చేతితో జ్ఞానముద్ర ధరించి ఉన్నాడు, ప్రణయ దృక్కులతో చూస్తూ ఉన్నాడు. అలా చూసే మూర్తిని ధ్యానం చేయాలి, మనకి కనపడాలి. సరే, రథము అర్జునుడు కూడా కనపడితే పర్వాలేదు, కనపడకపోయినా పర్వాలేదు, ఈ మూర్తి మాత్రం కనపడాలి. పూర్వం ఒక ఆయన కాంచీపురంలో భగవద్గీతను పారాయణ చేస్తూ ఉండేవాడట. ఆ పారాయణ చేసేటప్పుడు ఆనంద బాష్పములు కారుస్తూ ఉండేవాడు. అలా కారుస్తూ పారాయణ చేస్తూ ఉండేవాడు. కళ్ళు తెరిచి చేస్తూ ఉంటే ఒక పండితుడు, మహాపండితుడు విన్నాడు. అయ్యయ్యో, ఈయన పారాయణ చేస్తున్నాడు కానీ తప్పులతో చదువుతున్నాడే, పాపము ఈ దోషాలు ఈయనకి తగిలి పాపం వస్తుంది పుణ్యానికి అని చెప్పి ఆయన్ని ఆపించి, అయ్యా తమరు తప్పులు చదువుతున్నారు, ఎలాగూ చదువుతున్నారు, గొప్ప పని, కానీ సరి చేస్తే బాగుంటుంది, సర్దుకుని, తమరు కూడా పండితులే కదా అన్నాడు. అవునండి, మరి ఇంకే ఆ అక్షర దోషాలు లేకుండా చూసి చక్కగా చదువుకోండి అన్నాడంట. అలాగే స్వామి, నాకు చాలా మేలు చేశారు అన్నాడు ఈయన. అని పారాయణ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, అంతకుముందు ఏమైంది అని అంటే, ఆయన అలా పుస్తకాన్ని తెరిచి కూర్చుంటే ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి తప్పులు ఒప్పులు తెలియదు. ఆ శ్రీకృష్ణ స్వామి రథము అలా కూర్చొని ఉండటము, అర్జునుడు గుర్రములు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేదట. ఆనంద బాష్పములు కారుస్తూ ఉండేవాడు ఆయన. ఇప్పుడేమైంది, దృష్టి వీటి మీద పడింది. ఇది తప్పు అది తప్పు అనుకుంటూ చదువుతూ ఉంటే ఆ రూపము దృశ్యము పోయింది, కనపడతల్లా. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది, ఇది నా దృష్టి ఇక్కడికి వచ్చింది కనుక ఇలా అయిపోయిందని ఆ మార్చుకుని తర్వాత చదువుతూ ఉన్నాడు ఆయన. ఇది కూడా గుర్తుంచుకోండి. చాలామంది అంటూ ఉంటారు, మీకేం తెలుసా ఏంటి, నా దగ్గర నేర్చుకోండి, నేర్చుకుంటే వస్తుంది. మరి నువ్వెప్పుడు నేర్పుతావయ్యా, నాకు తీరినప్పుడు. ఇక అటు చుట్టూ తిరగాలి. ఇక చాలామంది అంటూ ఉంటారు, మీరు సేవించారా, గురువుగారి దగ్గర సేవించారా. ఏమిటి సేవించడం అంటే, ఆ గురువుగారు చెబుతూ ఉంటే వీళ్ళు వింటూ ఉంటారు. వీళ్ళకేమో జ్ఞానంతో పని లేదు, ఆ గురువుగారికి కానుకలు సమర్పిస్తే అయిపోతుంది, వీళ్ళకేదో మోక్షంలో అక్కడ సీటు రిజర్వేషన్ అయిపోయినట్టు వీళ్ళు భావిస్తూ ఉంటారు. ఇలాంటిది లోకము, అలా కాదు. సేవించండి, ఏం తప్పేం లేదు. ఇప్పుడు సభ ఒక ఎవడికి వాడు చదువుకునే కంటే గురువుగారి దగ్గర సేవించడం చాలా మంచిది కదా, తప్పేం లేదు. కానీ ఒకవేళ అలాంటిది వీలు కాకపోతే ఎవరికి వారే చదువుకోవచ్చు. పెద్ద భాష తెలిసిన పని లేదు, ఆ తప్పొప్పులతో పని లేదు. అలా చూస్తూ ఉంటే, పారాయణ చేస్తూ ఉంటే అలవాటైపోతుంటుంది. అది చదవగలిగినంత చదవండి. ఒక శ్లోకము, రెండు శ్లోకాలు ఒక నియమంగా పెట్టుకోండి. అలా ఉంటే ఇది సాగుతూ ఉంటుంది, క్రమంగా సాగుతూ ఉంటుంది. ఈ పరమాత్మ కనపడాలి మనకి. ఏమండి మరి దోషాలేమి కాదా అని అంటే, అయ్యి అసలు లెక్కలోది లేదు. వ్యాస మహర్షికి నారద మహర్షి చెప్పాడు ఆ భగవంతుని కథలు ఎటువంటివో. తద్వాగ్విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమబద్ధవచ్చపి నామాన్యనంతశ్చ యశోంకితాన్యతు శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. ఏమయ్యా, ఆ భగవానుడి గాథలు ఎటువంటివని అంటే, ఆ వాక్కులు భగవత్ సంబంధమైనటువంటి మాటలు. జనతాఘ విప్లవః, ఈ జనులు చేసేటటువంటి పాపములను అన్నింటినీ పోగొడతాయి సుమా. యస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధవచ్చపి, ఆ శ్లోకం ఉన్నదే ఆయన చెప్పేటటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యము కూడా అబద్ధవచ్చపి. అది వ్యాకరణ దోషాలు ఉండొచ్చు, ఇటు చదివేటప్పుడు అక్షర దోషాలు ఉండొచ్చు, ఉండుగాక. నామాని ఆ భగవంతుని యొక్క ఆ నామములు ఆ కథలలో అలా గుర్తింపబడి ఉంటాయి, అవి చెప్పబడి ఉంటాయి గనక ఎత్తు శృణ్వంతి, ఆ గాథలని ఎవరైతే మహాపురుషులు వింటూ ఉంటారో. వింటూ ఉండటం అని అంటే, చెప్పేటటువంటి వారు ఎవరైనా దొరికితే వినటానికి కూర్చొని చక్కగా వినాలట. దొరకటువంటి అర్థము వేరే దొరకరు. మహాత్ములకి కొంతమందికి వేదికలు అప్పచెబితే చక్కగా చెబుతూ ఉంటారు, అప్పుడు వినాలి. ఆ తర్వాత ఎవరైనా వినేవారు దొరికితే చెప్పాలి. గృణంతి, మనం చెప్పాలి. నాకేం తెలుసండి, నేనేం చెప్పగలను, అనవసరం లేదు, తెలిసినంత చెప్పండి. ఏమైంది,
పూర్తిగా ఎవరికీ తెలియదు. కో మధ్యతో రణు కులాచలయోర్ విశేష ఆ భగవన్ మహిమయందు ఎవడైనా ఒకటే, సర్వజ్ఞుడైనా ఒకటే, అజ్ఞుడైనా ఒకటే, భగవంతుని యందు ప్రపత్తి ఉండాలంటే సముద్రమునందు పడితే ఒడ్డున పెద్దయే అణువు చిన్నది, పర్వతం పెద్దది, సముద్రంలో పడితే ఇది మునిగిపోతుంది, అది మునిగిపోతుంది, అది కనపడదు, ఇది కనపడదు. అలాగే పరమాత్మ విషయంలోకి వస్తే ఒకటి ఎక్కువ లేదు, మరొకటి తక్కువ లేదు. కనుక వినేవాళ్ళు దొరికితే వారికి వినిపించాలి. ఏమండి అంత తేలిక ఏంటి? కాలంలో చెప్పేవాళ్ళు దొరకరు, చెత్త చెత్తగా చెబుతుంటారు, వినేవాళ్ళకి తీరికెక్కడదండి. తెల్లవారుజామునే లేవటము పాపము. ఆ హౌస్ వైఫ్లు అయితే అంటే ఇంటికే వెళ్ళాలి, మొగుళ్ళకి కాదాళ్ళు. హౌస్ వైఫ్లు అనుకోండి, ఇక మొత్తం ఇల్లు చిమ్ముకోవాలి, వాకిలు చిమ్ముకోవాలి, పిల్లలకి వండి పెట్టాలి, వాళ్ళనేమో పాఠశాలకు పంపించాలి, భర్తలనేమో ఆఫీసులకు పంపించాలి. ఆ తర్వాత పని ఏదైనా మంచిది కాసేపు చదువుకుందామని అంటే వంట అయిపోతుంది, కానీ సీరియళ్ళు వచ్చేస్తాయి ఆ టీవీలో, 100 సీరియల్ పైగా వస్తాయండి ప్రతిరోజు. అసలు ఎన్ని వస్తాయో అంతులేదు. చక్కగా చెబుతూ ఉంటారు వాళ్ళు, ఆ అత్తకి ముందెట్టా పెట్టి చంపాలి, అలాగే కోడలనెట్ట గొంతు కొయ్యాలి, భర్తను ఎలా వశీకృతం చేసుకోవాలి, ఏదో చాలామంది చెబుతూ ఉంటారు. ఆ సావిత్రి ఉపాఖ్యానము, సావిత్రి హేముడిని జయించి తెచ్చుకుంది కదా భర్తని, నీకేం తెలిసిందే అని అడిగాడట భర్త భార్యతో. ఏముందండి, హేముడినే వంచిన వాళ్ళకి మొగుడును వంచడం పెద్ద లెక్క అందట ఆవిడ. కథలు చూస్తే అదేంటి తెలిసేది. ఇప్పుడు వాళ్ళకి కథలు చూస్తే అర్థమయ్యేది, ఇప్పుడు మన కథలు ఇలా అయిపోయినాయి. మరి మన చరిత్రలు ఇలాంటి వాళ్ళే ఆ యూట్యూబ్లో ఎక్కుతున్నారు, టీవీల్లో ఎక్కుతున్నారు, మనల్ని విమర్శించేవాళ్ళు మన జుట్టు అంతమంది ఉన్నారు, మన వెంట్రుకలంతమంది. వెంట్రుకలతో సమానం చేయండి వాళ్ళని, అంతే లెక్క చేయొద్దు. అలాంటి వాళ్ళు ఉన్నారు, వస్తూ ఉన్నారు. కలియుగం ఇది, కాలం వాళ్ళదే, ఏమీ చేయలేం. ఎవరైతే ఈ కలిని అనుసరించి బ్రతుకుతారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ అబద్ధాలు చెప్పారనుకోండి, నా పొట్టిగాడేమో చెప్పలేడు. నేను చెప్పే ప్రతిదానికి ప్రమాణం ఉంటుంది చూడండి, శ్లోకమైనా పద్యమైనా గ్రంథంలో ఆ ప్రమాణం కూడా ఉత్తమ ప్రమాణములు. ఇవి ప్రమాణములలో ఎవరిని ఇబ్బంది పెట్టనటువంటి ప్రమాణములు నేను చెబుతూనే ఉంటా, మీ ఇష్టమని చెబుతూ ఉంటా. అలా చెప్పేవాళ్ళు కాక ఇలా తయారవుతారు. మరి ఆ సీరియళ్ళన్నీ వచ్చేస్తాయి, ఏం చేయాలి? మరి ఎక్కడికి పోతాయో వీళ్ళేమో ఆ సీరియళ్ళు చూడటానికి వీళ్ళు తయారు. ఇక పాఠశాలకు పోయారనుకోండి, అక్కడ చక్కగా వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఆ పిచ్చి పిచ్చి అన్నీ కూడా చదివిస్తూ ఉంటారు. ఏ పోయమ్స్ లేకపోతే పోయమ్స్ కూడా కాదు అది నేను అంటారు, నాకైతే తెలుసావదు, మరి నేను చదువుకున్నాను కాదు ఆ భాషని, నాకేం తెలియవు. ఆ ట్వింకిల్ ట్వింకిల్ అంటూ ఏయో పాటలు పాడించడము, జానీ జానీ ఎస్ పప్ప అంటూ నోళ్ళు తెరవటం, ఇలాంటివి ఏవో ఇవి వల్లి వేయిస్తారు అక్కడ. డిఓజీ డాగ్ అంటే కుక్క అని చెబుతుంటారు. అలా మరి ఆ జీఓడి గాడ్ అంటే దేవుడు అని మాత్రం చచ్చినా చెప్పరు. వాళ్ళకి అసలు చెప్పకూడదన్నమాట పిల్లలకి. ఇలా నేర్పేస్తారు, ఇవి నేర్చుకోవడంతో సరిపోద్ది. వీళ్ళకి ఆప్యాయతలు తెలియవు, అనురాగాలు తెలియవు. ఇంటికి వస్తే హోంవర్కులు ఉంటాయి కావలసినంత, లేదా టీవీలు ఉంటాయి. ఈ బాధలు పడలేక చాలామంది వీళ్ళని హాస్టల్లో చేరుస్తుంటారు. ఇక అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు తోమేస్తారు వీళ్ళని. అనురాగాలు ఆప్యాయతలు రావు గనక ఇంకా అమ్మ ఏమిటో తెలియదు, నాన్న ఏమిటో తెలియదు, బాబా ఎవడో తెలియదు, పెదనాన్న ఎవడో తెలియదు, పిన్నమ్మ ఎవరో తెలియదు. ఎందుకనంటే మరి ఆంటీ అంకుల్ కదా. ఆంటీ అంటే అమ్మ చెల్లెలు ఆంటీయే, నాన్న చెల్లెలు ఆంటీయే. మరి ఆ భాషది అంకుల్ అంటే అమ్మ తమ్ముడు అంకులే, నాన్న తమ్ముడు అంకులే. ఇక మన ఇంటి మీద మాత్రం పెంకులు ఉండవు. ఇలుగో ఇవి మనదేంటి, అమ్మ చెల్లెలు ఒక రకంగా భావించాలి, పిన్నమ్మ తల్లితో సమానం, నాన్న చెల్లెలు మేనత్ అవుతుంది. ఈ తేడాలు మనకి మనకు ఉన్నవి, వాళ్ళకి ఆ భాషలో లేవు. మన వాళ్ళకి ఆ భాష ఇష్టమైపోయింది. ఇప్పుడు చస్తున్నారంతా ఎందుకు నేర్చుకొచ్చాము ఇవన్నీ నేను. కానీ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తర్వాత కాలంలోనైనా మన ధర్మాన్ని దేవుడి సొత్తు కాదు, నేను ఎప్పుడు చెబుతూనే ఉన్నా. ఆ ఋషులు అని అంటే వేద ఋషులు, వేద ఋషులు అంటూ ఉంటారు. వేద ఋషులు అంటే అందరికీ కూడా, మన మొత్తానికి కూడా వారు, వారికే మనం వారసులము, అందరికీ పూర్వులే వాళ్ళు. వాళ్ళ జీన్సే మన అందరిలోనూ ఉన్నవి. కనుక గ్రహించండి, అందరి వీరని గ్రహించండి, హాయిగా ఆచరించండి. ఇక తీరికలు తెచ్చుకోండి. మరి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకే తీరిక దొరకదు పాపం, రకరకాలు చెప్పుకోవాలి. అంతేకాక ఇప్పుడు చాలా విచిత్రాలు కూడా చెబుతూ ఉంటారు, తొందర తొందరగా వెళ్ళాలి. ఎందుకయ్యా అంత తొందర అంటే, నిద్ర వస్తుంది అన్నాడట ఒక మహాత్ముడు. అదేమిటో అంటే ఆఫీస్కి వెళ్తే హాయిగా నిద్రపోవచ్చు, ఆఫీస్కి వెళ్ళి నిద్రపోతారు. మరి అంతే కదా వాళ్ళు, పనులు చేయరు, సచ్చినా చేయరు, లంచాలు కావాలి. అదే వాడు ఎవడు సినిమాల్లో కూడా చూపించాడు కదా,
నువ్వు మార్చిలో బ్రతుకున్నట్టు సర్టిఫికెట్ తెచ్చావు బాగానే ఉందయ్యా, ఫిబ్రవరిలో బ్రతుకున్నట్టు ఏది అన్నాడు వాడు. ముందొచ్చే నెల కదా ఫిబ్రవరి, వాడు ఫిబ్రవరిలో బ్రతుకుంటాడా? ఫిబ్రవరిలో బ్రతకకుండానే మార్చిలో ఉన్నాడా? అంటే అలా లంచాలు కాసిపడిపోయి ఉన్నారు. ఇదిగో ఇలా ఏ ప్రపంచం ఇది! ఇట్లా చూస్తే వీళ్ళకి అసలు దేవుడు గోల లేదు. ముందు ఈ కొంతమందికి దేవుడు గోల ఉందనుకోండి, ఆ దాని మీద కూర్చుంటారు. దేవుడి కంటే ముందు పూజలు. ఈ పూజలు చేసేటప్పుడు ఎడమ చేత్తో చేయాలా, కుడి చేత్తో చేయాలా? ఎడ ముందు ఆ దీపారాధన కడ్డీతో వెలిగించాలా, అగ్గిపుల్లతో వెలిగించాలా, లేకపోతే ఆంజనేయుడు తోకతో వెలిగించాలా? లంకా దహనం చేశాడుగా, ఆ నిప్పేమన్నా తెచ్చుకుని వెలిగించాలా? ఇట్లాంటివి తప్ప ఆ భగవంతుడు తండ్రి లాంటి వాడు, ఆ తల్లి లాంటి వాడు ఆయన, తల్లి అమ్మ అంటే పలుకుతాడు ఆయన, నాన్న అన్న పలుకుతాడు. మరి తల్లి తండ్రి పిల్లల్ని ఏమైనా దొడ్డికి కూర్చొనుంటే తల్లి ఒరే శుభ్రం చేసుకురారా అంటదా? ఆ తల్లే వచ్చి కడుగుతుంది, ఆ తండ్రే వచ్చి కడుగుతాడు. అలా ఏమి పొరపాట్లనే అక్కడ ఉండవండి. ఇవి తెలియక ఇక చాలామంది ఈ గోళతో పడిపోతారు. వాళ్ళు ఈ ధర్మ సందేహాలు వీళ్ళకి, ఆ ధర్మ సందేహాలు తీర్చేటటువంటి మహాధర్మాత్ములు చాలామంది వస్తున్నారండి. ఇలాంటివి ఏమిటి ధర్మాలు? ఇవే నా ధర్మాలు అంటే వాళ్ళకేదో రేటింగ్ వస్తుంటుంది, ఆ టీవీలకి ఏ డబ్బులు వస్తూ ఉంటాయి, వాళ్ళు ప్రసారం చేస్తూ ఉంటారు. వాళ్ళ సొమ్ము బాగలేదు, అడిగే వాళ్ళకి ఎలాగో ఖాళీగా ఉంటారు కదా, వీళ్ళు అడుగుతూనే ఉంటారు. కానివ్వండి ఇలాంటివి. ఎందుకంటే మీకు ఈ గోళ, మీరు అయినా మరి మంచిగా చెప్పొచ్చు కదా అని చాలామంది అనొచ్చు. విడిచిపెట్టేవి కూడా చెప్పాలండి నేను. ఏవి త్యాజ్యములు, ఏవి విడువతగినవేవో అది తెలుసుకోవాలి. లేకపోతే చెప్పగానే అక్కడికి వెళ్ళి కూర్చుని అదే నిజం అనుకుంటారు. భ్రమపడకండి, అవన్నీ కూడా మంచివి కాదని తెలుసుకోండి. విడిచిపెట్టగలిగితే విడిచిపెట్టండి, లేకపోతే మీ కర్మ, నేనేం చేస్తాను? కనుక వినేవాళ్ళు దొరకటం చాలా కష్టము అని చెప్పటానికి గృణంతి చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ వినేవాళ్ళు దొరకరండి. మరి ఒకవేళ చెప్పేవాళ్ళు దొరకలేదండి, వినేవాళ్ళు దొరకలేదండి, మరి ఏం చేయాలండి? నాకు ఆ భగవంతుడిని ధ్యానం చేసుకోవాలని ఉందండి, నేనేం చేయాలని అంటే గాయంతి పాడుకోవయ్యా. ఏ నీ అంతట నువ్వు పాడుకుంటానికి హాయిగా పాడుకో. ఓ రామ నీ నామం ఎంత రుచిరా, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను. పాడుకో. ఒకవేళ అవి కూడా రావా, హరే రామ 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 హరే హరే పాడుకో. అవి ఎలా పలికినా కూడా పాపం లేదు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఇది సాధువులంటే వీళ్ళు అని చెప్పాడు నారద మహర్షి. సాధువులంటే కాషాయాలు కట్టుకున్న వాళ్ళు సాధువులేనండి, కాదని అనం. వాళ్ళు ఏమిటనంటే వేషధారణ మాత్రమే అది. ఇప్పుడు సాధు సత్పురుషులకి కావలసిన అన్ని ఆస్తులు ఉన్నాయి, తరగనివి. పెద్ద పెద్ద అంతస్తులు, మేడలు, ఏసీ రూములు, బ్యాంకు బ్యాలెన్సులు ఎన్ని ఉన్నాయో చెప్పలేము. వారికి పాద పూజలు, వాటికి ధనాలు చేసుకొనియండి. వాళ్ళ అదృష్టం, చేసేవాళ్ళ అదృష్టం చేస్తూ ఉంటారు. కానీ యథార్థమైన సాధువు ఎవరంటే నారద మహర్షి ఈ మాట చెప్పాడు వ్యాస మహర్షితో. శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః, ఎవరు చేస్తూ ఉంటారు వాళ్ళయ్యా సాధువులు అంటే అన్నాడు. చక్కగా పోతన గారు కూడా చెప్పారండి ఈ పద్యానికి అనువాదం. వినండి, నేనేం విడిచిపెట్టను. పోతన గారి పద్యం కూడా వినిపిస్తా. అపశబ్దంబులగూడియున్ హరిచరిత్ర ఆలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయు కావున, హరిన్ చింతించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీణులన్ వినుచు, అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. చదువుతూ ఉండగానే తెలిసిపోతూ ఉంటుందండి పోతన గారి పద్యం. అర్థం ఎంతైనా ఆనందం వస్తూ ఉంటుంది మనకి, తెలుగువారికి అందరికీ ఆనందమే. చాలామంది ఏదో పోతన గారిది ఏదో తీసేసేది అనుకుంటారు. చాలామంది మహాత్ములు ఉంటారు పారాయణ చేస్తే వ్యాసభాగవతమే చేయాలి అని. ఏమీ కాదండి, అది గొప్పది చెయ్యండి దాన్ని చేయగలిగితే, లేదా ఇది ఇంకా గొప్పదండి, చాలా గొప్పది. అలా మనము చదువుతూ ఉండగానే నాలుక మీద రుచి గరగరగరగరగర కరగిపోయి ఆ ధారలు కారుతూ ఉంటాయి. ఏం ధారలు? అమృత ధారలు కారుతూ ఉంటాయి. అంత గొప్పది ఇది పోతన గారి భాగవతం అంటే. చాలా కాలం పెదముత్తేవిలో ఉండేవాడిని మహాత్ములు, వారు వారి కార్యక్రమాల్లో అన్వయిస్తూ ఉండేవాడిని, ఉద్యోగం చేస్తూనే వెళుతూ ఉండేవాడిని. ఆషాఢమాసంలో అక్కడ లక్ష్మణ యతీంద్రుల వారు జగత్పూజ్యులు, వారి జయంతి, అలాగే శ్రీ శ్రీ సీతారామ యతీంద్రుల వారి జయంతి, ఈ రెండు జయంతులకి మధ్యలో 7 రోజులు
ఉంటాయి. గ్యాప్ 7 రోజులు ఉంటుంది. అప్పుడు పోతన భాగవతాన్ని మొత్తం పారాయణ చేస్తారు, అక్కడ చెయ్యిస్తారు గురువుగారు సీతారాం గురుదేవులు మహాత్ములు. చాలా కాలం చేశా, నేను కూడా అన్వయించా, ఉపన్యాసాలు చెప్పాను అక్కడ. ప్రతి సంవత్సరము చేస్తారు, అలాగే ప్రతిరోజు కూడా భాగవతంలో ఒక పద్యాన్ని చదివి వినిపిస్తూ ఉంటారు. అలాగే చాలామంది మహాత్ములు, వారని కాదు ఇంకా చాలామంది ఉన్నారు మహాత్ములు, గోపికా గీతలు చదివి కానీ విని కానీ నిద్రపోని వాళ్ళు ఉన్నారు ఈనాటికి. అలాగే శ్రీమద్ రామాయణం వాల్మీకి రామాయణంలో ఒక సర్గైనా సరే చదివి కానీ ఉదయకాలమునందు భోజనం చేయని వారు ఉన్నట్లే, రాత్రి కాలమునందు గోపికా గీతలను విని కానీ నిద్రపోని వాళ్ళు ఉన్నారు. పూర్వం అలాంటి మహాపురుషులు ఉండేవారు. అసలు పోతనగారి పద్యం రానివాడంటూ ఉండేవాడు కాదు, చదువులతో పనిలేదు, గొప్ప గ్రంథములు ఇవన్నీ చెబుతూ ఉన్నా చక్కగా సాధించి సంపాదించి చదవండి. ఆ తిరుమల దేవస్థానం వారు వేశారు, అచ్చు వేశారు, ఆ తాత్పర్యాలు ఉన్నాయి, టీకా తాత్పర్యాలతో కూడా ఉన్నాయి, చదవండి. అలాగే భారతం కూడా ఉన్నది, చదవండి. అలాగే వాల్మీకి రామాయణాన్ని కూడా చాలామంది మహాత్ములు తెలుగులో రాశారు, గోరఖ్పూర్ వాళ్ళు కూడా వేశారు తాత్పర్యాలు. తప్పులు ఒప్పులతో పని లేదండి, వాటిని నిజమా అబద్ధమా అని అడగవద్దు అని చెబుతూ ఉన్నాను. కొన్ని కథలు కొన్ని రకాలుగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రాస్తూ ఉంటారు. మన రామాయణము చాలా రామాయణాలు చూసి ఆయన రాశాను అని చెప్పాడు అక్కడ. ఇవన్నీ నిజమా అబద్ధమా అని ఆలోచించే అవసరం లేదు. ఆ చూసినంతసేపు దానిలో లీనమైపోండి, రామ కథలో లీనమైపోండి. మన సంస్కృతికి విరుద్ధమైన విషయాలను రాముడిని గురించి చెబితే ఆ ఆంజనేయ స్వామి పిలవండి, తోకకి చుట్టి సముద్రంలో ముంచుతాడు. మీకు బలం లేకపోతే, మీకు బలం ఉంటే మీరే తెగ నరకండి అలాంటి వారిని. మాటలతో నరకండి సుమా, కత్తులతో గొడ్డలతో కాదు. అలాంటి దౌర్భాగ్యులకి నేర్పండి రాముడు ఏకపత్ని వ్రతుడు మహాపురుషుడు. ఒకే మాట ఒకటే బాణము, ఆ రాముడికి ఒకే భార్య చూపించాడు రామాయణమునందు, అవన్నీ కూడా గ్రహించండి అని చెప్తూ ఉన్నా. అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు, మొన్న ఒకసారి చెప్పా విభీషణుడు లేకపోతే రాముడికి ఆ సహాయం లేదు అని. ఏదో చాలామంది అనుకుంటారు ఏదో రహస్యాలు చెప్పేశాడని. అవి అన్ని నిజానికి అన్ని చెప్పిందంటూ కాదు, కానీ కొన్ని చెప్పి ఉండవచ్చు. చెప్పినంత మాత్రం చేతనే రాముడు చేశాడు, లేకపోతే చేయడానా? మీకు చెబితే మీరు చేయగలరా? రిజర్వ్ బ్యాంకులో కోట్లు డబ్బు ఉంది, తెచ్చుకోండి వెళ్ళి చూద్దాం చెప్పా నేను. అలాగే మన ఊరు బ్యాంకులో ఉన్నాయి, కట్లు కట్లు ఉన్నాయి, తెచ్చుకోండి. ఎవడని తేగలరా? చెప్పినంత మాత్రం తేగలరా? సమర్థత కూడా వద్దా? అస్త్రశస్త్రములు చూశారా? లక్ష్మణ స్వామి ఎన్ని వేశాడు, రామచంద్రస్వామి ఎన్ని వేశాడు? అసలు ఒక్క బాణము చాలు, ఆయన వేస్తే మొత్తం సర్వము నాశనం అయిపోతుంది అన్నాడు ఆయన. బాణం కూడా అవసరం లేదు, సంకల్పం చాలు అన్నాడు. ఇచ్చన్ హరిగణేశ్వర అని చెప్పాడు విభీషణుడు వచ్చినప్పుడు సుగ్రీవుడితో. అంగుళ్య అగ్రేణ తాన్ హన్యాం అన్నాడు, మొత్తం రాక్షసులని వీళ్ళనే కాదు పిశాచాన్ దానవాన్ రాక్షసాన్ యక్షాన్ మొత్తము త్రైలోక్యం వా సహామరైహి, మూడు లోకములలో ఉన్నటువంటి వారి ఈ రాక్షసులే కాదు వీరి సోదరులైన దేవతలను కలుపుకొచ్చినా సరే ఒక్క అంగుళ్యగ్రముల నారి సారించి ఒక్క వస్త్రం వదిలిపెడితే చాలు మొత్తం భస్మం అన్నాడు ఆయన. నీవు అంగుళి సారించే లోపు నీ మీద పడితే అన్నాడు. అంటే ఇచ్చాను సంకల్పం చాలు, ఆ లోపల నేను అనుకుంటే మొత్తం చచ్చుగాక అనుకుంటే చస్తారు సుమా. అంతటి శక్తి కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు రాముడు. సమయానికి సందర్భానికి ఎలా ప్రవర్తించి ఉండవచ్చు కనుక ఇలాంటివన్నీ కూడా తెలుసుకోండి, హాయిగా ఆచరించండి. ఇటువంటి గొప్పవివి పోతనగారి భాగవతం అలా జరుగుతూ ఉంటుంది, అక్కడ పారాయణ చెయ్యండి, రోజు వినండి. ఇలాంటివి ఏ ఒకటి గొప్పవి చేసుకుంటూ ఉండండి. ఇలా చేయటం గొప్ప, తప్పు ఒప్పులు చూడకండి అని చెప్పారు, అందుకోసం చెప్పాను ఇది. అలాగే భగవంతుని గాథలను చదవండి వినండి, భగవద్గీతను పారాయణ ఇలా చెయ్యండి. చేసేటప్పుడు ఈ రూపాన్ని ధ్యానించండి. ధర్మ అర్థ కామ మోక్షములన్నీ కూడా దీనిలోనే ఉన్నవి. భగవద్గీత ఆ శ్రీకృష్ణ స్వామికి పగ్గములు అర్జునుడు అప్పచెప్పినట్లుగా మనమందరమీ కూడా ఆయనకి అప్పచెబుదాం. అలా అప్పచెప్పేసి హాయిగా మనము తెలుసుకుంటూ ఉందాం. ఇంకా క్రమంగా అప్పుడేం అవలేదు, ఇది ఉపోద్ఘాతము. వచ్చినంత చెబుతా, నాకు తెలిసినంత చెబుతా, వింటూ ఉండండి హాయిగా. శ్రీకృష్ణ శరణం మమ, జై శ్రీకృష్ణ.